హాయ్, నా పేరు భగత్. 2020 జనవరిలో జరిగిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేబీకేఎస్ టాపిక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మానవుల కంటే ముందుగా అంతరిక్షంలో ఒక మహిళా రోబోని పంపేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలు, సవాళ్లు అన్న అంశంపై జనవరి 22 బెంగళూరులో జరిగిన ఒక సదస్సులో వ్యోమమిత్ర స్వయంగా వెల్లడించింది. ఆ వ్యోమమిత్ర ఇలా మాట్లాడింది. హలో, నా పేరు వ్యోమమిత్ర. గగన్ యాన్ ప్రయోగం కోసం తయారైన నమూనా హ్యూమనాయిడ్ రోబోట్ అంటూ పలకరించింది. ఇస్రో చైర్మన్ కె శివన్ మాట్లాడుతూ 3 గగన్ యాన్ ప్రాజెక్ట్ కోసం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. 2021 డిసెంబర్ వ్యోమమిత్రతో కలిసి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం చేపట్టనున్నారు. దానికన్నా ముందు 2020 డిసెంబర్లో మళ్ళీ 2021 జూన్లో మానవరహిత మిషన్లు అంతరిక్షంలోకి పంపనున్నారు. గగన్ యాన్ భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం. 2021 డిసెంబర్లో జరిగే గగన్ యాన్ ప్రయోగంలో ఇస్రో సైంటిస్టు వ్యోమమిత్రతో కలిసి బయలుదేరతారు. నెక్స్ట్, పరిమాణం పరంగా ప్రపంచంలో అతి చిన్న బంగారు నాణం స్విట్జర్లాండ్ ప్రభుత్వం తయారు చేసింది. దీని బరువు ఇప్పుడు 0.0163 గ్రామ్స్. ఇది బంగారంతో కూడా చేయబడింది. దీని వాల్యూ 1/4 స్విస్ ఫ్రాంక్స్. ఇది 2.96 మిల్లీమీటర్స్ థిక్నెస్ ఉంటుంది దీనికి. అలాగే దీని నాణం మన భారతీయ కరెన్సీ ప్రకారం 18 రూపాయలు ఉంటుంది. ఈ కాయిన్పై ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ 4 బయట పెట్టినట్లుగా ఉండే చిత్రం ఉంది. ఆ చిత్రం ఒకవైపు, ఇంకోవైపు దాని విలువ ముద్రించబడి ఉంటుంది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 10th ఎడిషన్ ఈ సంవత్సరం జనవరిలో రిలీజ్ అయింది. ఇందులో 1000 కొత్త పదాలు చేర్చడం జరిగింది. భారతీయ భాషల్లో 22 కొత్త పదాలను కూడా డిక్షనరీలో ప్రచురించారు. అందులో ముఖ్యంగా ఆధార్, చావల్, డబ్బా, హర్తాల్, షాదీ వంటివి ఉన్నాయి. అలాగే ఆక్స్ఫర్డ్ డిజిటల్ వర్షన్లో 26 పదాలని యాడ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, గణిత మేధావులు వారి కోసం అపరిమిత ఫాస్ట్ ట్రాక్ వీసా అందిస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ జనవరి 27 ప్రకటించారు. ఈ నిబంధనలు ఫిబ్రవరి 20 నుంచి అమలు చేస్తామన్నారు. ఈ నిర్ణయం కోసం నోబెల్ ప్రైజ్ విన్నర్ మరియు బ్రిటన్ రాయల్ సొసైటీ అధ్యక్షుడిగా ఉన్న వెంకీ రామకృష్ణన్ ఎంతగానో కృషి చేశారు. బైకాన్ వ్యవస్థాపకురాలు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన కిరణ్ మజుందార్ షాకి ఆస్ట్రేలియా పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా లభించింది. ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా పురస్కారం 1975 ఫిబ్రవరి 14 క్వీన్ ప్రారంభించారు. ఈ పురస్కారాన్ని అందుకున్న భారతీయుల్లో ఈమె 4వ వారు. మొదటిసారిగా మదర్ తెరిసా, 2వసారి మాజీ అటర్నరీ గవర్నర్ జనరల్ సోలీ సొరాబ్జీ, 3rd ప్లేస్ సచిన్ టెండూల్కర్, 4th ప్లేస్ అంటే ఈ సంవత్సరం కిరణ్ ముజుందార్ షాకి లభించింది. జనవరి 26 రిపబ్లిక్ డే రోజున 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మన దేశం గర్వంగా ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలకి బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనోరా పాల్గొన్నారు, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధాని మోడీ కొత్తగా నిర్మించిన జాతీయ యుద్ధ స్మారక కేంద్రం వద్ద నివాళులు అర్పించారు. ఈ జాతీయ యుద్ధ స్మారక కేంద్రం అనేది 2019 ఫిబ్రవరి 25 ప్రారంభించారు. గత ఏడాది ఇండియా గేట్ వద్ద అమర్ జవాన్ జ్యోతి వద్ద నివాళులు అర్పించారు ప్రధాని మోదీ. మయన్మార్ సైన్యం దాడుల్లో బంగ్లాదేశ్ వెళ్ళి తలదాచుకున్న లక్షలాది రోహింగ్యా ముస్లింస్ అంతర్జాతీయ న్యాయస్థానం బాసటగా నిలిచింది. రోహింగ్యాలపై మారణకొండ ఆపేందుకు మయన్మార్ అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని జనవరి 23 అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ సంవత్సరం మొత్తం 141 పద్మ పురస్కారాలు భారత ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యంగా సుష్మా స్వరాజ్, మేరీ కోమ్, జార్జ్ ఫెర్నాండెస్, అరుణ్ జైట్లీ, అనిరుద్ధ్ జుగ్నాథ్ పద్మవిభూషణ్ దక్కించుకున్నారు. ఇది దేశంలో 2వ అత్యున్నత పురస్కారం. మొదటి అత్యున్నత పురస్కారం అయిన భారతరత్న ఈ సంవత్సరం ఇవ్వలేదు. భారత ఆర్చరీ సమాఖ్య ఏఏఐ గతంలో అవకతవకలు చేసుకున్నాయని 2019 డబ్ల్యూఏఎఫ్ నిషేధం విధించింది. డబ్ల్యూఏఎఫ్ అంటే ప్రపంచ ఆర్చరీ సమాఖ్య, వరల్డ్ ఆర్చరీ ఫౌండేషన్. అయితే
ఇప్పుడు జనవరిలో జనవరి 24వ తేదీన వాత ఆచరీ సమాఖ్యపై 2019లో విధించిన నిషేధాన్ని కొన్ని షరతులతో ఎత్తివేసింది. భారత ఆర్చర్లు స్వతంత్రంగా కాకుండా జాతీయ పతాకం కింద అంతర్జాతీయ టోర్నీల్లో ఇప్పుడు పాల్గొనవచ్చు. అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం బ్రయాంట్ దుర్మరణం పాలయ్యారు జనవరి 26వ తేదీన. హెలికాప్టర్ ప్రమాదంలో తన కూతురు జియానా 13 ఏళ్ల వయసు కలిగిన జియానాతో సహా దుర్మరణం పాలయ్యారు. అమెరికా ప్రభుత్వాధికారుల వివరాల ప్రకారం పైలట్ బ్రయాంటు జియానాతో సహా మొత్తం 9 మంది మరణించారు. సికూర్ స్కై S-76 హెలికాప్టర్ కాలిఫోర్నియా సమీపంలో కొండను ఢీకొంటుంది. 2018 డియర్ బాస్కెట్బాల్ పేరుతో బ్రయాంట్ నిర్మించిన యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ఆస్కార్ అవార్డుని పొందింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రూపొందించిన కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారత్ 80వ స్థానం పొందింది. మొత్తం 180 దేశాల్లో భారత్ 80వ స్థానం. అవినీతి కట్టడి చేయడంలో తొలి స్థానంలో డెన్మార్క్, న్యూజిలాండ్ ఉండగా భారత్తో పాటు చైనా, ఘనా, మొరాకో 80వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచ పోటీతత్వ సూచి 2019 ప్రకారం భారత్ 72వ స్థానంలో ఉంది. ఇందులో 132 దేశాలు పాల్గొనగా ఇందులో తొలి స్థానం స్విట్జర్లాండ్ది, తర్వాత స్థానం అమెరికా, 3వ స్థానం సింగపూరు దక్కాయి. ఇది మొత్తం జనవరిలో 2020లో ఈ వివరాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగానికి మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న పౌరసత్వ చట్టం తక్షణం రద్దు చేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ, రాజస్థాన్, పంజాబ్లో తీర్మానాలు ఆమోదించాయి. అలాగే 4వ రాష్ట్రమైన వెస్ట్ బెంగాల్లో కూడా తీర్మానం ఆమోదించారు పౌరసత్వ చట్టాన్ని రద్దు చేస్తూ. 10% బయోజెట్ ఇంధనంతో AN-32 ఎయిర్ క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సక్సెస్ఫుల్గా టేకాఫ్ చేసి ల్యాండ్ అయింది లేహ్ ఎయిర్పోర్ట్లో. ఈ లేహ్ అనేది సముద్ర తీరానికి 10,682 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడ పర్వత భూభాగం గాలి అల్లకల్లోలం వల్ల అక్కడ ఎగరటం అనేది, ల్యాండ్ అవ్వటం అనేది చాలా సవాల్తో కూడుకుంది. కానీ బయోజెట్ ఇంధనంతో తయారు చేసిన నడిచే ఈ AN-32 ఎయిర్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. బయోజెట్ ఫ్యూయల్ అనేది ట్రీ బోర్న్ ఆయిల్స్ ద్వారా వస్తుంది. ఈ ఆయిల్ ఫామ్ అవడానికి కావాల్సిన ముడిసరుకు ఛత్తీస్గఢ్ ట్రైబల్ ఏరియాస్లో పెంచుతారు. దీనివల్ల కార్బన్ ఎమిషన్ తక్కువగా ఉంటుంది. క్రూడ్ ఆయిల్ దిగుమతుల విషయంలో కూడా భారత్ ఇతర దేశాలతో ఆధారపడాల్సిన అవసరం అనేది లేదు. ఇంకో విషయం ఏంటంటే, బ్రిటిష్ గవర్నమెంట్ కొత్తగా 50 పెన్స్ కాయిన్ని ఆవిష్కరించింది. అన్ని దేశాల్లో శాంతి, శ్రేయస్సు, స్నేహం కలిసి ఉండాలి అని చెప్పి అని ఒక శాసనం అనేది ఉంది. జనవరి 31, 2020 పోస్ట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో, షాపుల్లో 3 మిలియన్ కాయిన్లని బ్రిటిష్ గవర్నమెంట్ పంపిణీ చేయబోతుంది. బ్రిటన్ గవర్నమెంట్ పంపిణీ చేయబోతుంది. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి.